చెప్పా బాయ్. అయ్యా రావట్లేదు. చెప్పండి మామూలుగా. మీ పేరు? నా పేరు కొనాలి వెంకట రాములు. గుడికి వరకు పెద్దలను కట్టించారు. 60 సంవత్సరాలు చేస్తారు. 60 సంవత్సరాలు. గుడికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? గుడి నిర్మాణం జరిగి ఎన్ని సంవత్సరాలు అవుద్ది? నాకు తెలిసి 70 సంవత్సరాలు పైన అవుద్ది. మతం తీసుకున్న అన్నీ ఉండేవి చీట్ల. చాలా ఉత్సవంగా చేసేవాళ్ళు. ఇదివరకే పాత గుడి ఒకటి ఉండేది, అది పాడైపోతే ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత ఇప్పుడు గుడి పోషణ అంతా మీరే చూసుకుంటున్నారా? మీరేం చేస్తారు? దగ్గర వాచ్మ్యాన్ చేస్తారా? అంటే ఆయన చేసుకోలేకపోతున్నారు. మా పిల్ల మా ఆయన పిల్లలుగా మేము ఉన్నాం కాబట్టి అన్ని సహకరిస్తుంటే వల్ల పూజ చేసుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే ఇవన్నీ పగిలిపోయినాయి సార్. పైన రేకులు పగిలిపోతున్నాయా? అన్ని పగిలిపోయినాయి. ఇప్పుడు వర్షం వచ్చిందంటే రాముల వారికి గొడుగు పెట్టి చేస్తున్నారు. గొడుగు పెట్టి చేస్తున్నారు. రాముగారు దీపారాయణ చేసి వర్షం పడేప్పుడు గొడుగు పెడుతున్నారా? మొత్తం రేక అంత పాడైపోయిందా? మొత్తం పాడైపోయింది సార్. వెనకాల చెట్టు ఉండేది, కొబ్బరి చెట్టు పడిపోయి అటు పోయింది. ఇప్పుడు ఎప్పటి నుంచి పెడుతున్నారు ఈ గొడుగు? జనరల్ మీద పెడుతున్నాం. వెనకాల కొబ్బరి చెట్టు ఉండేది, కొబ్బరి చెట్టు పగిలిపోతాన్ని బాబు కొట్టించేశారు. కొట్టించినాక ఈ పగిలిపోయిన కొట్టించారు. గుడికి కరెంట్ బిల్ అవన్నీ మీరే కడుతున్నారా? మేమే కట్టుకున్నా. అవి ఉత్సవాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు గుడిలో? రాముగారు ఉత్సవాలకు వచ్చేటప్పు మా ఇంట్లోనే 10 మంది కళ్యాణం చేసి నిలబెట్టి వినాయక చవితి కూడా వినాయక నుంచి నిలబెడతా. మీ కుటుంబం వరకు చేస్తున్నారు? ఇక్కడ ఎంత ఏ ఏరియాది? బలరాంపేటలో ఎస్సీ కాలనీ. ఎస్సీ కాలనీ మా కుటుంబం తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. కానీ దీని కూడా ఏంటంటే మామూలుగా హిస్టరీస్ గా చేసేది ఉన్నట్టుగా చూస్తున్నారు. అలా కాకుండా వరకు మా పూజలు చేసుకోవాలని చెప్పని మా బాబాయ్ గారే కానీ మా పిల్లలే కానీ పూజలు చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు అందరు క్రిస్టియన్స్ అయిపోయారు. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఇక్కడ మాకు 10 ఇళ్ళు ఉన్నాయి. మాకు మీకు కాదు, మొత్తం 300 గడపలో 5 కుటుంబాలు ఉన్నాయా? 10 కుటుంబాలు హిందువులుగా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మేము ఉండడం బట్టి ఉంటుంది, లేకపోతే ఎందుకు అర్థం చేస్తాం చూస్తారు. ఉత్సవాలు ఏమైనా ఉంటే తలా ఇంత వేసుకుని డెకరేషన్ అయ్యింది మేము చూసుకుంటాం. మీ జీతం ఎంత? 3,000-4,000. 3,000-4,000లోనే కరెంటు బిల్లు కట్టి సోమవారం నిత్య దీపారాయణ చేసి కుటుంబాన్ని గడుపుతూ సోమవారం సేవ చేసుకుంటున్నారు. రాతి సెంటర్ చెప్పులు కుట్టుకుంటుంటారా? ఓకే సరే. అయితే ఇప్పుడు మన రామాలయానికి ఏమేం కావాలి ఏంటి? ఏం లేదా, రేకులు అన్ని బాగు చేసి వర్షం రావడమే పడిపోకుండా అని శుభ్రంగా చేస్తా సార్. అంటే ఇదంతా బయట రేకులు అన్ని పాడైపోయినాయి. ఇక్కడ కూడా మండపంలో కూడా ఇవి కూడా చెదపట్టేసి తినేసి ఇవన్నీ మార్చాలి. అవన్నీ మారిస్తే మా బాబాయ్ చేస్తున్నారు, మా బాబాయ్ తరపు మేము ఉన్నా కూడా మేము చేస్తున్నాం. మా పిల్లలు కూడా చూసుకోవాలి. గుడిని నిలబెట్టాలిగా.